दादापू मूडु दशाब्दाल विवाह बंधानिकि स्वस्ति पलुकुतु विडाकुल कोसं बिल गेट्स मेलिंदा दंपतुलु कोर्ट मेट्लेक्कडं अंदर्नी आश्चर्यानिकि गुरिचेसिंदि। माइक्रोसॉफ्ट अधिनेतलुगाने काकुंडा पलु धार्मिक कार्यक्रमाल द्वारा प्रपंचव्याप्तंगा विशेष आदरण चोरगोन्न ई जंट विडिपोडं यावत् प्रपंचं दृष्टिनि आकर्षिंचिंदि। अयिते वीरिरुवुरितो पाटु मरो कुबेरुडु वारेन् बफेट् आध्वर्यंलो नडिचे बिल मेलिंदा गेट्स फाउंडेशन मनुगडपै सर्वत्रा संदेहं व्यक्तमैंदि। कानी फाउंडेशन्नु इरुवुरं कलिसे कोनसागिस्तामनि प्रकटिंचडंतो अंता ऊपिरि पील्चुकुन्नारु। దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థగా పేరుగాంచి అంతర్జాతీయంగా విశేష సేవలందిస్తున్న ఫౌండేషన్ మనుగడపై సందేహాలు తొలగిపోయాయి। అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు ఫౌండేషన్ నిర్వహణకు సంబంధించిన ఓ కొత్త ట్విస్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది। ఫౌండేషన్ నిర్మాణంలో కొన్ని మార్పులు తేవాలని బిల్ మెలిందా భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు। ఇరువురు విడిపోతున్న నేపథ్యంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఓ పాలక వ్యవస్థను ఫౌండేషన్లో ఏర్పాటు చేయాలని అందులో భాగంగా ఓ బోర్డుని ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు। విడాకుల నేపథ్యంలో సమస్త సుస్థిరతను కాపాడడం కోసమే మెలిందా గేట్స్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు। ప్రస్తుతం బిల్ మెలిందా ఫౌండేషన్ చైర్మన్ లుగా ఉన్నారు। సుజ్మన్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు। ఇక సంస్థకు అతిపెద్ద దాతగా ఉన్న మరో కుబేరుడు వారెన్ బఫెట్ బిల్ మెలిందాతో కలిసి కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటూ వచ్చారు। బిల్ గేట్స్ తండ్రి దివంగత సీనియర్ బిల్ గేట్స్ సైతం కీలకంగా వ్యవహరించారు। అయితే ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। ఈ క్రమంలో బిల్ మెలిందాకు ఫౌండేషన్ తో అనుబంధం పలుచనయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి।